హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈపీఆర్ ఎడ్యుకేషన్ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రామ పంచాయతీ ఎన్నికలు టూ థౌజండ్ ట్వంటీ వన్ పోరు ప్రారంభమైన సందర్భంగా ఈ ఎన్నికలలో గ్రామ పంచాయతీ సర్పంచులుగా నూతనంగా ఎన్నికైన సర్పంచ్లకు ఎటువంటి అధికారాలు ఉంటాయో తెలుసుకుందాం ఈ వీడియో ద్వారా సో ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం పంతొమ్మిది వందల తొంభై నాలుగు ప్రకారం సర్పంచ్కి రెండు రకాల అధికారాలుంటాయి ఒకటి చట్టపరమైన రెండు పాలనాపరమైన అధికారాలుంటాయి సో ముందుగా సర్పంచ్ అంటే అర్థము సర్ అంటే పెద్ద సంచి అంటే నిర్ణయాలు తీసుకోవటం సో ఒక గ్రామ పెద్దగా గ్రామానికి సంబంధించిన సమగ్రమైన అభివృద్ధి కోసం ప్రజల జీవిత భద్రత కోసం సంక్షేమం కోసం తాను స్వయంగా తీసుకునే నిర్ణయ అధికారిగా నిర్ణయ సేవకుడుగా నిర్ణయ పెద్దగా ఉంటాడు సర్పంచ్ సో అటువంటి సర్పంచి చట్టపరమైన పాలనాపరమైన అధికారాలు ఏ విధంగా ఉన్నాయో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం సో వివరాలకు వెళ్ళినట్లయితే ముందుగా ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం పంతొమ్మిది తొంభై నాలుగు ప్రకారం చట్టపరమైన అధికారాలు పరిశీలించినట్లయితే గ్రామ సర్పంచికి సెక్షన్ ముప్పై ఏడు ప్రకారము నెలకు ఒకసారి గ్రామ సర్పంచ్ సమావేశం నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా మూడు నెలకొకసారి గ్రామ సభ నిర్వహించవలసి ఉంటుంది సెక్షన్ ట్వంటీ ఫైవ్ సి ప్రకారము గ్రామ పంచాయతీ తీర్మానాలు అమలు చేయటము మరియు గ్రామ పంచాయతీ కార్యదర్శిపై పరిపాలనాపరమైన నియంత్రణ అధికారం ఉండటం జరుగుతుంది సెక్షన్ ట్వంటీ ఫైవ్ బి ప్రకారము గ్రామ పంచాయతీ రికార్డులను పరిశీలించాల్సిన అవసరం ఉంది సెక్షన్ ట్వంటీ ఫైవ్ జి ప్రకారము గ్రామ పంచాయతీ ఆమోదించిన తీర్మానాల మేరకు మాత్రమే వ్యవహరించవలసి ఉంటుంది సర్పంచ్ నెక్స్ట్ పంచాయతీ సెక్రటరీ లేని పక్షాన అతని బాధ్యతలను సర్పంచే నిర్వహించవలసి ఉంటుంది సెక్షన్ థర్టీ త్రీ ప్రకారము ప్రజల ఆరోగ్యము ప్రజల భద్రత రీత్యా చట్టపరిధిలోని స్వయం నిర్ణయం తీసుకునే అధికారం సర్పంచ్కి ఉంటుంది నెక్స్ట్ సెక్షన్ ట్వంటీ ట్వంటీ వన్ టూ ఫిఫ్టీ ఎయిట్ ఐపీసీ సెక్షన్ టూ ట్వంటీ వన్ ప్రకారము సర్పంచి ఉప సర్పంచి మరియు వార్డు సభ్యులు పబ్లిక్ సేవకులుగా మాత్రమే ఉండాలి సెక్షన్ ట్వంటీ నైన్ ప్రకారము వారి హోదాలో చేసిన సేవలకు పనులకు ప్రతిఫలము ఆశించకూడదు ఇవన్నీ కూడా చట్టపరమైన అధికారాలుగా గ్రామ సర్పంచ్కి ఉంటుంది ఇక పాలనాపరమైన అధికారాలు పరిశీలిస్తే రేషన్ దుకాణదారులతో ప్రతి నెల సమావేశం నిర్వహించవలసి ఉంటుంది అర్హుల జాబితాను అనహర్హుల జాబితాను ఎంఆర్ఓ ఆఫీసులో అందచేయవలసి ఉంటుంది గ్రామ విద్యా కమిటీ చైర్మన్గా వ్యవహరించి పాఠశాల అభివృద్ధికి చర్యలు తీసుకోవచ్చు గ్రామ సర్పంచి ఖచ్చితంగా ఊర్లోనే నివాసం ఉండాలి గ్రామ పంచాయతీ కార్యాలయానికి క్రమం తప్పకుండా హాజరు కావలసి ఉంటుంది సర్పంచ్ సో ఈ విధముగా నూతనంగా రాబోయే ఎన్నికల్లో గెలిచిన సర్పంచులు అందరూ ఈ చట్టపరమైన పాలనాపరమైన అధికారాలను తెలుసుకొని గ్రామ సేవకులుగా పనిచేస్తూ మీ గ్రామాల యొక్క అభివృద్ధికి తోడ్పడతారని తెలియచేస్తూ ఈ వీడియో సమాచారం నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా మరిన్ని అప్డేట్స్ వీడియోస్ కోసం ఈపీఆర్ ఎడ్యుకేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్